ముందుగా నమం బాల్ నంబర్ ఈ బాల్ గురించి నా శుభాకాంక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని బాలల దినోత్సవం రోజే మొదటి విడతగా 15 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ కేటాయింపులో ఖచ్చితంగా మన పులిగడ్డ రెసిడెన్షియల్ స్కూల్ కావాల్సిన వసతులు కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్లు అదేవిధంగా గార్మెంటరీ అన్ని రకాలుగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే పూర్తి చేస్తాం. దాంతోపాటు ఇవాళ ఇంతకు ముందుగా చూసుకున్న దానికంటే రిజల్ట్స్ పడిపోయాయి. కొంచెం ఎందుకో తెలియదు, అశ్రద్ధ పెరిగిందా ఈ లేకపోతే ఈ లాటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇబ్బంది అయిందా, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నిటికంటే ముందు ఇక్కడ అధ్యాపకులు దానికోసం చెప్పాను. లోకల్ ఉన్నంత కేర్ లేదేమని చూస్తాను, ఆ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి పిల్లలు ఎక్కడి నుంచో పులిగడ్డ రెసిడెన్షియల్ స్కూల్ అంటే రాష్ట్రం అంతా ఒక పేరుండేది, మంచి పేరుండేది. మా అల్లుడు ఒక ఆయన, నా పెద్దలుడు ఇక్కడే చదువుకుని ఉద్యోగం వచ్చి ఇప్పుడు జర్మనీలో ఉంటున్నాడు. ఇట్లా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉద్యోగాల్లో ప్రపంచం అంతా ఉన్నారు. అటువంటి స్కూలు మళ్ళా పాత రోజులు రావడానికి ఇక్కడ అందరూ ప్రయత్నం చేయాలని తరచుగా నేను ఖచ్చితంగా తరచుగా ఎక్కువసార్లు వస్తూ ఉంటాను. ఈ సంవత్సరం రిజల్ట్ మంచిగా ఉండాలా, బాగుండాలా, పిల్లల్ని ఏది ఇబ్బంది వచ్చినా దాన్ని సరిచేసే పద్ధతిలో మేనేజ్మెంట్ ఉండాలా, లేదు ఏదైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడితే ఖచ్చితంగా దానికి మీరు బాధ్యులు అవుతారు. మీలో మీరు చిన్న చిన్నటికి మాట్లాడుకుంటాం, బయట మాట్లాడుకుంటాం కాకుండా పిల్లల చదువుని విషయంలో తీరు తీసుకోమని మరొకసారి మీ అందరికీ చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తీసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాను.